వరద బాధితులందరికీ నష్ట పరిహారం ఇవ్వాలి. పూర్తిగా కోల్పోయిన వారందరికీ నష్ట పరిహారం ఇవ్వాలి. వరదలో వరదల్లో ముంచుకుపోయిన వారందరికీ నష్ట పరిహారం ఇవ్వాలి. ఇవ్వాలి. వాహనాలకు నష్ట పరిహారం ఇవ్వాలి. ఇవ్వాలి. ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి. ఇవ్వాలి. ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు వచ్చారా, ఎమ్మెల్యే గారు వచ్చారా, ఎంపీ గారు వచ్చారా, ఎవరు వస్తారో మాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు ఏం చెప్తున్నాం, రెండు మూడు రోజుల్లో చేస్తండి, ఇంటింటికి తిరగండి, సచివాలయాల దగ్గర మీటింగులు పెట్టండి, మా అప్లికేషన్ చూడండి, మా దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తాం, తప్పైతే మాకు చెప్పండి, లేకపోతే ఏమన్నారు బ్యాంక్ అంట ఐదేళ్ళ పిల్లలు పెరిగే బ్యాంకు డబ్బులు వేస్తున్నారు. ఎప్పుడు 27 క్రితం తమిళనాడు అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ డబ్బులు వేస్తున్నారు. మళ్ళీ నా ప్రభుత్వానికి పింఛనిచ్చినట్టే ఈ వరద సాయం మీరు ఇంటికి వస్తున్నారా? అందుకే మీరు వెంటనే చేస్తండి. చేయకపోతే ఒకటే చెప్తున్నాం, రెండు మూడు రోజులు చేస్తండి. చేయకపోతే ఇక్కడ కాదు కలెక్టర్ ఆఫీస్ దగ్గరే సహాయం అందే కాక కదిలేదు అక్కడే కూర్చుంటారు. ఉడమేరు కృష్ణానదికి వరదలు వచ్చి 53 రోజులు అయ్యింది. వరదలు సర్వస్వం కోల్పోయారు జనమందరూ కూడా. అందరికీ ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇవాళకి సగంలో సగం మందికి ఇంకా న్యాయం చేయలేదు. ఆ రోజు వరదలో మునిగి విసిగిపోయారు జనం. ఇవాళ డబ్బు రాక సహాయం రాక తిరిగి విసిగి వేసారిపోతూ ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ చెప్తా ఉంది 144,000 మందికి 240 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చామని చెప్పి. అందరికీ డబ్బులు ఇచ్చేస్తే వీళ్ళందరూ ఎవరు జనం? వేల మంది ఇవాళ కలెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తులు పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టారు, సచివాలయాల్లో పెట్టారు. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారని అడుగుతూ ఉన్నాం. ఇదేనా మీరు చేసే వరద సహాయం? ఇవాళకి ఆదుకునే బాధ్యత మీది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వరద వస్తుందని చెప్పుంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఒక్క పూట కూడా ముందు చెప్పలేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే జనం మునిగిపోయారు, రోజుల తరబడి పనులు కోల్పోయారు, 66 మంది ప్రాణాలు కోల్పోయారు, మొత్తం ఆస్తి అంతా కూడా నష్టపోయారు. ఇంకా మీరు సహాయం చేయడానికి ఏ ప్రభుత్వం ఇవాళ దరఖాస్తులు పెట్టిన వాళ్ళని మేము ఇచ్చేసాం అయినా దరఖాస్తులు పెడుతున్నారు. జనం మోసగాళ్ళ లేదు, ప్రభుత్వం తప్పు చేస్తుందా ఆలోచించాలి. అంతేకాదు ఈ రోజున ఎన్నికలప్పుడు ఓట్లు వేయటానికి వీళ్ళందరూ అర్హులే, ఓటింగ్ హక్కు ఇచ్చారు, ఓట్లు ఎంచుకున్నారు. ఇవాళ వస్తే మ్యాపింగ్ లేదంటున్నారు. ఓట్లకి అర్హులైన వాళ్ళు వరద సహాయం పొందటానికి అర్హులు కాదని మేము అడుగుతూ ఉన్నాం. ఏమైపోయారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అడ్రస్ ఉన్నారా? వాళ్ళందరూ బ్రాందీ షాపులు, ఇసుక సిండికేట్లు వీటిల్లో మునిగి తేలుతున్నారు. మనం సచివాలయానికి వెళ్తే మాకు సంబంధం లేదన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే సంబంధం లేదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే సంబంధం లేదన్నారు, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోవట్లా. ఎవరిని అడగాలి ఇవాళ? ముఖ్యమంత్రి గారు 12 రోజులు తిరిగారు, మంచిదే. ఏ ఇవాళ ఎందుకు తిరగరు? ఈరోజు దరఖాస్తులు మేము వచ్చి కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలి? ఇంటింటికి మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేయండి. ఇన్ని రోజులు వాళ్ళ సహనానికి పరీక్ష పెట్టద్దు. గవర్నమెంట్ ఏం చెప్తోంది? మేము 550 కోట్లు ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి గారు లెక్కలు చెప్పారు. భోజనానికే 368 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, 26 కోట్లు మంచినీళ్ళ బాటిల్స్ కోసం ఖర్చు పెట్టామన్నారు, అగ్గిపెట్టెలు, జనరేటర్లు, కొవ్వొత్తులకి 23 కోట్లు అన్నారు, ఆ తర్వాత అవి ఖర్చు చేయలేదన్నారు. మరి 550 కోట్లు మీరు ఎవరికిచ్చారు భోజనం? మరి ఇవాళ గవర్నమెంట్ జనానికి డబ్బులు ఇవ్వడానికి ఇన్ని రూల్స్ చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు సహాయం అడిగారు. మోడీ గారు 150 ఇచ్చారా? 500 కోట్ల రూపాయలు దాతలు, పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి గవర్నమెంట్కి విరాళాలు ఇచ్చారు. ఆ డబ్బైనా జనానికి ఇవ్వరా? కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తూ ఉంది? ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు రండి, మేము ఒకటే అడుగుతున్నాం, జనం పెట్టిన దరఖాస్తులు తప్పైతే వార్డుల్లో మీటింగులు పెట్టండి, సచివాలయాల్లో, తప్ప ఒప్పో ఎవరిదో తెలుసుకుందాం. పోనీ నిజంగా
దొంగ అప్లికేషన్ అయితే చెప్పండి మీకు ధైర్యం ఉంటే. రెండోది ఎవరెవరికి ఇచ్చారో లిస్టు బయట పెట్టండి. జనం పెట్టిన దరఖాస్తులు తప్పైతే మేము వాళ్ళకి ఇచ్చామని లెక్కలతో సహా బయట పెట్టండి. అంతేగాని ఇలా తిప్పుకోవటం న్యాయం కాదు. మూడో తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేశాం, దసరా అయిన తర్వాత ఇస్తారని చూసాం. ఇవాళ ఏమంటున్నారు, మేము ఇంకా 2400 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఎంతకాలం పెండింగ్ పెడతారు? 30,000 పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని విచారించండి, గ్రామ సభలు పెట్టండి, ప్రతి ఒక్కరికి సహాయం ఇవ్వండి. వాహనాలకు ఇవ్వాలి, ఇళ్ళకి ఇవ్వాలి, తోపుడు బళ్ళకి ఇవ్వాలి, రిక్షాలకు ఇవ్వాలి, దెబ్బతిన్న ఇళ్ళకి ఇవ్వాలి. మీరు ఎంత ఇచ్చినా మేము గొప్పగా ఇచ్చామన్నారు. 25,000 గొప్ప అంటున్నారు. 25,000 ఒక మంచం పరుపు కూడా రాదు. ఇవాళ టీవీల పైన ఫ్రిడ్జ్ల పైన సర్వస్వం పోయారు, మనుషులు ఒక్కళ్లే మిగిలారు. మీరు గమనించండి, ఎక్కి విచారం చెప్పడం కాదు. పోయిన నష్టంతో పోలిస్తే, పోయిన కష్టంతో చూలిస్తే మీరు ఇచ్చింది చాలా తక్కువ. నిజంగా చెప్పాలంటే ప్రతి కుటుంబానికి 50,000 ఇవ్వాలి. ఇవాళ ఇంటి ఓనర్లకు ఇవ్వాలి, అద్దెకున్న వాళ్ళకి న్యాయం చేయాలి. ఇళ్ళన్ని దెబ్బతిని పోలని తిరిగి కట్టుకోవటానికి 2.5 లక్షలు ఇస్తా ఉన్నారు. ఎవరికి ఇచ్చారు? 50,000 ఇంటికి లోన్లు ఇస్తా ఉన్నారు, ఎవరికి ఇచ్చారని అడుగుతా ఉన్నాం. ఇన్సూరెన్స్లు అన్నారు, ఎవరికి ఇచ్చారు? అందుకే ప్రభుత్వం చెప్పేదానికి జరిగిన దానికి ఏమీ సంబంధం లేదు. ఇవాళ మీరు వీళ్ళందరినీ దొంగల్లాగా ముద్రేస్తారా? నిజంగా వరద బాధితులు తేల్చాలి. లేకపోతే కనుక రాబోయే కాలంలో అధికారులు కాదు, ప్రజాప్రతినిధులనే జనమే నిలదీస్తారు. ఇవాళ కార్యాలయాలు పెట్టుకోవటం కాదు ఇక్కడ. మీరు మీ సిండికేట్లో మీ వ్యాపారాల్లో మునిగి తేలటం కాదు, వరద బాధితుల యొక్క కష్టాన్ని చూసి ఆదుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యటించండి, వార్డుకు ఒక మంత్రినివ్వండి. మీ పార్టీ ఆఫీసులో వినతిపత్రాలు ముఖ్యమంత్రి గారు లేకపోతే జనసేన బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. వరద ప్రాంతాల్లో దరఖాస్తులు తీసుకోండి మీరు ఈ రోజున. అందుకే సిపిఎం పార్టీ వరద బాధితులకు అండగా నిలబడతాం. ఇది పార్టీల సమస్య కాదు, జనం సమస్య. వరదలో ఉన్నప్పుడు 175,000 మందికి మా వంతుగా మేము ప్రభుత్వం చేయలేని పని భోజనాలు పెట్టి సేవా కార్యక్రమాలు చేశాం. ఇవాళ ప్రతి ఒక్కరికి న్యాయం ఇవ్వాలి. మీ సొమ్మిమ్మని అడగట్లా, ఇది ప్రజల హక్కు. ముంచింది మీరు, సహాయం చేయాల్సింది మీరు. విరాళాలు ఇచ్చిన 500 కోట్లు ప్రతి ఒక్కరికి అందాలి. కేంద్రం 7,500 కోట్ల రూపాయలు రావాల్సిందే. అప్పటి వరకు పోరాటం ఆపేది లేదు. రాబోయే కాలంలో ఇవాళ దరఖాస్తులు ఇస్తున్నాం. కొద్ది రోజుల్లో తేల్చకపోతే కార్యాలయాలను స్తంభింపజేస్తాం. మాకు సహాయం ఇచ్చే వరకు కదలేదని కూడా హెచ్చరించాల్సిన పరిస్థితి వస్తుందని ప్రభుత్వానికి మేము ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.